अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इस्लाम धर्म मरियु अल्लाह यॉक्क चट्टम प्रकारं कुरान मरियु हदीसुल आधारंगा सृष्टिकर्त अयिन अल्लाह सुब्हान व तआला चिट्टि चिवरि दैव प्रवक्त अयिन प्रवक्त मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारि द्वारा कुरान लोनि 5వ सूरा अयिन सूरा अल मैदा लोनि 12 13 14 वाक्याल द्वारा एमनि तेलियजेस्तुन्नारु अंटे अल्लाह मनुषुलु चेडुलनु దూరం చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఆ దూరాన్ని ఎలా చేస్తా, ఎలా దూరం చేస్తాను, ఎప్పుడు దూరం చేస్తాను అని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మానవుడు ఆరాధన పద్ధతుల వైపు వస్తాడో, ఎప్పుడైతే మానవుడు ఖురాన్ని చదువుతాడో, ఎప్పుడైతే నమాజులు చదువుతాడో, ఎప్పుడైతే దువా దువా చేసుకుంటూ ఉంటాడో, ఇటువంటి పద్ధతుల ద్వారా, ఆరాధన పద్ధతుల ద్వారా మనిషిలో ఉన్న చెడు అలవాట్లను, చెడు పద్ధతులను దూరం చేస్తాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరికైనా మనసు బాగలేకపోయినా, మనసు ప్రశాంతతగా లేకున్నా, ఇబ్బందిగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, టెన్షన్లో ఉన్నా, ఇంకేదన్నా చెడు అలవాట్లు ఉన్నా, చెడు పద్ధతులు ఉన్నా, అటువంటి వారందరూ కూడా నమాజు చేయటం వల్ల, లేదా ఖురాన్ చదవటం వల్ల, లేదా దువా చేయటం వల్ల, ఇలా దేవుణ్ణి ఆరాధనా పద్ధతుల వైపు, దేవుడి వైపు, దేవుని వైపుకు తిరగటం వల్ల, ఇలా అల్లాహ్ సుబ్హానహు తాలా మనిషిలోని చెడులను దూరం చేస్తాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తూ ఉన్నారు. మరి అల్లాహ్ సుబ్హానహు తాలా ఏమని చెప్తున్నారు అంటే, ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను. ఆమీన్. అపార కరుణామయుడు, పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహ్ ఇజ్రాయిల్ సంతతి నుండి ఒక గట్టి వాగ్దానాన్ని తీసుకున్నాడు. వారిలో నుంచి 12 మంది నాయకులను మేము నియమించాము. ఇంకా అల్లా వారితో ఇలా అన్నాడు, నిశ్చయంగా నేను మీకు తోడుగా ఉన్నాను. అల్లా చెప్తున్నాడు, నేను మీతోటి తోడుగా ఉన్నాను. మీరు గనక నమాజు నెలకొల్పుతూ ఉంటే, జకాత్ ఇస్తూ ఉంటే, నేను మీకు తోడుగా ఉంటాను అని అల్లా సుబ్హానతలా చెప్తూ ఉన్నారు. ఎవరైతే నమాజు చదువుతారో వారికి తోడుగా అల్లా సుబ్హానతలా ఉంటానని చెప్తూ ఉన్నారు. ఎవరైతే జకాత్ ఇస్తూ ఉంటారో వారికి తోడుగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఉంటానని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా నా ప్రవక్తలను, అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా మానవుల్లో నుంచి ఎవరినైతే ప్రవక్తలుగా ఎన్నుకున్నాడో, అటువంటి ప్రవక్తల గురించి అల్లాహ్ సుబ్హానహు తాలా ఏమంటున్నారంటే, నా ప్రవక్తలను ఎవరైతే విశ్వసిస్తూ వారిని గౌరవించి వారికి సహాయపడితే గనక, అల్లాహ్కు ఉత్తమ రుణాన్ని ఇస్తూ ఉంటే, నేను మీ యొక్క చెడులను మీ నుంచి దూరం చేస్తాను అని అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు తాలా మనుషుల యొక్క చెడులను ఎలా దూరం చేస్తాను అని ఇక్కడ చెప్తున్నారంటే, నమాజ్ చేయటం వల్ల, జకాత్ ఇవ్వటం వల్ల, ప్రవక్తలను విశ్వసించి ఆ ప్రవక్తల యొక్క ఇవ్వబడిన దైవ గ్రంథాల ప్రకారం జీవించడం వల్ల, ఆ యొక్క గ్రంథాలను చదివి విని అర్థం చేసుకొని వారు ఆ విధంగా ఆ గ్రంథాలకి అనుగుణంగా ప్రవక్తలు చెప్పిన పద్ధతి ప్రకారం జీవిస్తూ అల్లాని ఆరాధిస్తూ ఈ యొక్క పనిని ఇతరులకు కూడా తెలపడం వల్ల, ఇటువంటి వారికి అల్లా తోడుగా ఉంటానని చెప్తూ ఉన్నారు. మరియు ఇటువంటి పని చేయడం కూడా అల్లాకి రుణం ఇచ్చినట్లు కూడా అల్లా సుబ్హానతలా చెప్తూ ఉన్నారు. ఇటువంటి వారి కోసం క్రింద సెలయేర్లు ప్రవహించే స్వర్గవనాలలోకి మిమ్మల్ని తీసుకుపోతాను అని అల్లా సుబ్హానతలా చెప్తూ ఉన్నారు. ఈ ప్రమాణం, అల్లా చేసిన ఈ యొక్క ప్రమాణం తర్వాత కూడా మీలో ఎవడైనా తిరస్కార వైఖరికి పాల్పడితే, అతడు సరైన మార్గం, రుజు మార్గం ఏదైతే సవా ఉస్సబీల్ అని ఏదైతే రుజుమార్గం ఉందో, ఈ యొక్క రుజుమార్గం నుంచి తప్పిపోయిన వారు అవుతారు అని అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వారు తమ వాగ్దానాన్ని భంగపరిచిన కారణంగా మేము వారిని శపించాము, ఆ ఇజ్రాయేల్ వాళ్ళని, మరియు వారి హృదయాలను కఠినం చేశాము. అందుకు వారు పదాలను వాటి అసలు స్థానం నుంచి తారుమారు చేస్తున్నారు. అంతేకాదు, తమకు బోధించబడని ఉపదేశంలో చాలా భాగం వారు మర్చిపోయారు. తమకు బోధించబడిన ఉపదేశంలో చాలా భాగం వాళ్ళు మర్చిపోయారు. ఓ ప్రవక్త, వారు పాల్పడే ఏదో ఒక ద్రోహానికి సంబంధించిన సమాచారం నీకు అందుతూనే ఉంది. అయితే వారిలో కొద్దిమంది మాత్రం అలాంటి వారు కాదు. అయితే అయినా సరే నువ్వు వారిని మన్నిస్తూ ఉపేక్షిస్తూ ఉండు. నిస్సందేహంగా అల్లా ఉత్తమంగా వ్యవహరించేవారని, అమితంగా ప్రేమిస్తాడు. తమను తాము నసారాలుగా చెప్పుకునే వారి నుండి కూడా మేము వాగ్దానం తీసుకున్నాము అని అల్లా సుబ్హానహు తాలా చెప్తూ ఉన్నారు.
అయితే వారు కూడా తమకు చేయబడిన ఉపదేశంలోని ఎక్కువ భాగాన్ని విస్మరించారు. ఈ కారణంగా మేము వారి మధ్య విరోధాన్ని విద్వేషాలను తొలగించాము. అవి ప్రళయ దినం వరకు వారి మధ్య విద్వేషాలను విభేదాలను కన్ఫ్యూజ్ ఇవన్నీ కూడా తగిలించాము అని అల్లాహ్ సుబ్హానాహు తాలా చెప్తూ ఉన్నారు. అవి ప్రళయ దినం వరకు వారి మధ్యలో ఉంటాయి. వారు చేస్తూ ఉండిన పనులన్నింటినీ అల్లా త్వరలోనే వారికి తెలియజేస్తాను అని అల్లాహ్ సుబ్హానాహు తాలా యొక్క మూడు వాక్యాల్లో ఖురాన్లో ఐదవ సూరా సూరా అల్ మైదాలో చెప్తూ ఉన్నారు. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తున్నాను, అల్లా నీవు మాలోని చెడులు పోగొట్టడానికి ఏదైతే ఈ యొక్క నమాజ్ ఖురాన్ మరియు జకాత్ మరియు నీ యొక్క ప్రవక్తల యొక్క సున్నత్ పద్ధతి ప్రకారం ఏదైతే జీవించమని మాకు ఏవైతే చెప్పావో అల్లా నీ యొక్క సహాయ సహకారాల కోసం నీ యొక్క తోడు కోసం నీ యొక్క కరుణ కటాక్షాల కోసం ఏదైతే పద్ధతులను నీవు చేయమని చెప్పావో ఈ యొక్క నమాజ్ ఖురాన్ హదీసులు మరియు ప్రవక్త మహమ్మద్ యొక్క సున్నతల ద్వారా మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సోదరులు కూడా తెలుపుతూ మీకు రుణాన్ని ఇచ్చుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల ఆమీన్.